ప్లాస్టిక్ మన రోజువారీ దినచర్యల్లో ఇదొక భాగమైపోయిందని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ప్లాస్టిక్ పై నిషేధం ఉన్నప్పటికీ దాని వాడకం మాత్రం తగ్గట్లేదు. ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పర్యావరణం కలుషితమైపోవడమే కాదు, అది మూగు జీవాల ప్రాణాలకు సైతం ఓ శాపంగా మారింది. ఎన్నో జంతువులు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని తిని ప్రాణాలు కోల్పోతున్నాయి. కొంతమంది ప్లాస్టిక్ వ్యర్థాలని సరస్సుల్లోనూ నదుల్లోనూ పారేస్తుంటారు. దానివల్ల నీరు కలుషితం అవడమే కాదు, జలచరాలు కూడా చనిపోతాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో హంస చేస్తున్న పనిని చూస్తే మీరు ఖచ్చితంగా వావ్ అనుకున్నా ఉండలేరు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ హంస నీటిలో నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలని తొలగిస్తోంది. తన పిల్లలకు వాటి వల్ల ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఆ హంస చేస్తున్న పనిని నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ షాకింగ్ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన పిల్లల కోసం నీటి నుంచి హంస ప్లాస్టిక్ తొలగిస్తోంది, మరి మనకెప్పుడు అర్థమవుతుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ వీడియోని దాదాపు 100,000 మంది వీక్షించగా వేలల్లో లైక్ చేస్తూ రీట్వీట్ చేస్తున్నారు. మనం చేసే తప్పులు ఎదుటి వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంటాయి అనడానికి ఇదే ఉదాహరణ అని ఒకరు కామెంట్ చేయగా, జంతువుల్ని చూసి మనుషులు నేర్చుకోవాలి అని మరొకరు కామెంట్ చేశారు. Thank you.